మీరందరికంటే ముందుగా మన వీడియోస్ని మీ మొబైల్లో పొందడం కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక గంట సింబల్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ కింద ఆప్షన్స్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుని ఓకే ప్రెస్ చేయండి. మన ప్రతి వీడియో మీ మొబైల్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ మంత్ర ఛానల్. ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంతేకాకుండా మన వీడియోస్ని చాలామంది లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు అండ్ షేర్ కూడా చేస్తున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలానే ఉంటే ఫ్యూచర్లో మన యూట్యూబ్ ఛానల్ నుంచి చాలా బెస్ట్ వీడియోస్ వస్తాయి అండ్ మంచి పొజిషన్లో ఉంటుంది. సో చాలామంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు, నేను రిప్లై ఇవ్వడం కొంచెం లేట్ అవ్వచ్చు కానీ రిప్లై ఇవ్వడం మాత్రం పక్క. దాని గురించి మీరు ఎటువంటి ఇబ్బంది పడద్దు. అండ్ వీడియో చూశాక నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి ఎందుకు నచ్చలేదో, బట్ చూసి మాత్రం వెళ్ళిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. సో ఫ్రెండ్, లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మనం మన చేతి రాతతో మన ఎంత పెద్ద మ్యాథ్స్ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేసే ఒక యాప్ గురించి తెలుసుకున్నాం. ఆ వీడియో కనుక మీరు మిస్ అయ్యింటే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడొచ్చు. అంతకన్నా ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ఫ్యూచర్లో మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఎటువంటి కొత్త వీడియో వచ్చినా ఫస్ట్ మీ మొబైల్లోకే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పేటీఎం ఎర్నింగ్ యాప్స్ గురించి చెప్పాను. 100% జెన్యున్ అనమాట, అందరూ అమౌంట్ కూడా తీసుకుంటున్నారు. సో మీరు కనుక ఆ యాప్స్ని మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ యాప్స్ అన్నిటివి మీరు అక్కడ నుంచి క్లిక్ చేసి అన్ని యాప్స్ని ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో కూడా మన డైలీ పేటీఎం క్యాష్ని ఎలా ఎర్న్ చేయాలో తెలుసుకుందాం. సో 100% ఇది కూడా జెన్యున్ అనమాట అండ్ అన్లిమిటెడ్ అనమాట. పర్టికులర్ లిమిట్ అనేది లేదు, మన ఇష్టం, మన ఓపిక, ఎంతైనా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ప్లేస్టోర్లో దొరకదు, సో ఈ లింక్ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను. యాప్ నేమ్ వచ్చేసరికి మై వాలెట్. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు సైన్అప్ అనే బటన్స్ వస్తాయి. మీరు సైన్అప్ అవ్వాలి కాబట్టి మీ మొబైల్ నెంబరు, మీ పాస్వర్డ్ అండ్ రెఫరల్ కోడ్ ఇక్కడ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఎంటర్ చేయొచ్చు, లేదా ఎంటర్ చేయకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు. సో మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి సైన్అప్ అవ్వండి. సో నేను ఆల్రెడీ సైన్అప్ అయ్యాను కాబట్టి లాగిన్ అయి చూపిస్తాను. సో నేను ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోయాను. మీరు చేయాల్సిన పని చాలా సింపుల్ అనమాట, పెద్ద కష్టమైన వర్క్ కూడా కాదు. సో మీకు ఇక్కడ కొన్ని 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. హెల్ప్, ఇన్వైట్ రిఫర్ వాచ్ అండ్ ఎర్న్, స్టార్ట్ టాస్క్ అనేసి. అండ్ పైన మీకు హోమ్, మెసేజ్, వాలెట్ అనిపిస్తుంది. వాలెట్ క్లిక్ చేస్తే మనం ఇప్పటివరకు ఎంత ఎర్న్ చేసాము అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు 300 పాయింట్స్ = 10 రూపీస్ అనమాట. సో 300 పాయింట్స్ ఈజీగా మీరు హాఫ్ అన్ అవర్లో ఎర్న్ చేయొచ్చు. హాఫ్ అన్ అవర్ కూడా తక్కువే, అంటే ఇంకా మీరు ఫాస్ట్ అయితే, మీ మొబైల్లో నెట్వర్క్ స్పీడ్గా ఉంటే ఈజీగా ఎర్న్ చేయొచ్చు అనమాట. సో మీకు ఇక్కడ 300 పాయింట్స్ వచ్చాక మీరు ఇక్కడ పాయింట్స్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీకు ఆటోమేటిక్గా పేటీఎం క్యాష్ అనేది మీ మొబైల్లోకి యాడ్ అవుతుంది. బట్ ఇక్కడ ఒక చిన్న మైనస్ అనుకుంటున్నాను. సో ఏంటంటే అది, మీరు రిక్వెస్ట్ పెట్టిన 1 అవర్కి అలా పేటీఎం క్యాష్ అనేది వస్తుంది. సో దాని గురించి మీరు రాలేదనేటువంటి బాధ అయితే పడద్దు. 100% పక్కా జెన్యున్గా అమౌంట్ అనేది ఇస్తున్నారు. సో దీంట్లో ఎలా వర్క్ చేయాలో మీకు చూపిస్తాను. స్టార్ట్ టాస్క్ అనేది క్లిక్ చేయండి, మీకు టాస్క్ 1 అనేది వస్తుంది. ఇట్లా అప్ టు టాస్క్ 8 వరకు మీరు జస్ట్ యాడ్స్ చూసేసి బ్యాక్ వచ్చేసేయడమని. సో మీకు చూపిస్తాను ఇక్కడ. సో యాడ్ లోడ్ అయిన తర్వాత మనకి టాస్క్ 2 బటన్ వస్తుంది. సో టాస్క్ 2లోకి వెళ్ళండి. ఇట్లా టాస్క్ 8 వరకు కంటిన్యూ చేయాలి. చేద్దాం. సో ఒకవేళ మీ నెట్వర్క్ అనేది స్లోగా ఉంటే కొంచెం యాడ్ లోడ్ అవడానికి టైం తీసుకుంటుంది. సో మీరు ఎటువంటి కంగారు అయితే పడొద్దు. సో ఇది అయితే చాలా సింపుల్ అన్నమాట.
ఇలా మనం రోజులో ఎంత టైం అయినా మనం ఈ వర్క్ అనేది చేయొచ్చు. సో ఒకవేళ యాడ్ లోడ్ అవ్వకపోయినా మీ నెట్వర్క్ అనేది సరిగా లేకపోయినా ఆటోమేటిక్గా అది బ్యాక్ వెళ్ళిపోతుంది. సో అప్పుడు టాస్క్ ఫెయిల్ అవుతుంది. కంటిన్యూగా మీరు లాస్ట్ వరకు ఆడితేనే ఈ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. అప్పుడు పాయింట్స్ అనేది మీకు యాడ్ అవుతాయి. సో ఒకసారి ఈ టాస్క్ మొత్తం కంప్లీట్ చేస్తే మనకి 10 పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. సో టాస్క్ 8లోకి వచ్చాక మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అది ఇక్కడ మీకు ఒక నోటిఫికేషన్ చూపిస్తుంది, క్లిక్ ఆన్ దిస్ యాడ్ దిస్ టు గెట్ పాయింట్స్ అనేది. మీరు ఏం చేయాలంటే చాలా సింపుల్ అనమాట, ఈ యాడ్ మీద క్లిక్ చేయాలి, లేకపోతే టాస్క్ ఫెయిల్డ్ అనేది వస్తుంది. మీకు ఒకసారి చూపిస్తాను. సో మీరు చూడొచ్చు టాస్క్ ఫెయిల్డ్ అనేది వస్తుంది. సో ఆటోమేటిక్గా మళ్ళీ యాడ్ అనేది లోడ్ అవుతుంది. సో మీకు నోటిఫికేషన్ కూడా మళ్ళీ చూపిస్తుంది, క్లిక్ ఆన్ దిస్ యాడ్ అనేసి. సో నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీరు జస్ట్ ఒక 10 సెకండ్స్ మీరు ఏదైతే యాడ్ క్లిక్ చేశారో అందులో ఉండేసి తిరిగి బ్యాక్ వచ్చేస్తేనే మీకు పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. ఇన్ కేస్ మీరు క్లిక్ చేసి వెంటనే బ్యాక్ వచ్చేస్తే పాయింట్స్ అనేది యాడ్ కావు. సో మీరు ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఆల్రెడీ 10 సెకండ్స్ అయింది అనుకుంటున్నాను, బ్యాక్ వచ్చేస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫైనల్ టాస్క్ అనేది ఉంది, దాన్ని క్లిక్ చేస్తున్నాను. సో మీరు యాడ్ మీద క్లిక్ చేస్తే నే ఆ ఫైనల్ టాస్క్ అనేది వస్తుంది, క్లిక్ చేయకపోతే ఆ ఫైనల్ టాస్క్ అనేది రాదు. సో ఫైనల్గా ఫినిష్ టాస్క్ యాడ్ పాయింట్స్ టు వాలెట్ ఉంది. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా 10 పాయింట్స్ అనేది నా వాలెట్కి యాడ్ అయిపోతాయి. చూస్తాను వాలెట్లో. సో మీరు చూడొచ్చు స్టార్టింగ్లో నేను 45 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి, ఇక్కడ 55 పాయింట్స్ అనేది వచ్చాయి. సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇన్వైట్ రిఫర్. ఇన్వైట్ రిఫర్ అని క్లిక్ చేసినప్పుడు మనకి సో వాట్సాప్, ఫేస్బుక్ నుంచి లేదా వేరే ఇతర కాపీ లింక్ ద్వారా కానీ మీరు మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే వాళ్ళు మీ రిఫరల్ కోడ్ని ఎంటర్ చేసినప్పుడు మీకు ఎక్స్ట్రాగా 10 పాయింట్స్ వస్తాయి. అలా మీరు ఎంతమంది ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తే అన్ని 10 పాయింట్స్ కూడా మీకు యాడ్ అవుతాయి. సో పర్టికులర్గా వాళ్ళు మీ రిఫరల్ కోడ్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే మీకు పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. అండ్ ఇక్కడ మీరు ఇంకో విధంగా కూడా క్యాష్ అనేది ఎర్న్ చేయొచ్చు, వాచ్ అండ్ ఎర్న్ అని. ఇది చాలా సింపుల్ అన్నమాట. జస్ట్ ఇక్కడ కొన్ని వీడియో యాడ్స్ వస్తాయి, మీరు అవి చూడడం ద్వారా 3 పాయింట్స్ అనేది ఆటోమేటిక్గా మీ వాలెట్కి యాడ్ అవుతాయి. సో నా మొబైల్లో నెట్వర్క్ స్పీడ్ అని లేదనుకుంటా, కాబట్టి వీడియో లోడ్ అవుతుంది. సో మీ మొబైల్లో నెట్ అనేది స్పీడ్ ఉంటే ఆటోమేటిక్గా వీడియో అనేది మీకు డిస్ప్లే అవుతుంది. సో ఆ వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత 3 పాయింట్స్ అనేది ఆటోమేటిక్గా మీ వాలెట్కి అనేది యాడ్ అవుతాయి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం డైలీ మొత్తం ఎంత టైం అయినా మనం వర్క్ చేసి ఎంత మనీ అయినా మనం ఎర్న్ చేయొచ్చు, దీనికి లిమిట్ అనేది లేదు. సో అందులో ఈ యాప్లో బెనిఫిట్ ఏంటంటే అదే అనమాట, చాలా కొన్ని యాప్స్లో పర్టికులర్గా డేకి ఇంత అనేది లిమిట్ అనేది ఉంటుంది. సో ఈ యాప్లో ఆ లిమిట్ అనేది లేదు, మన ఇష్టం, మనం ఎంతసేపు అయినా వర్క్ చేసుకోవచ్చు అండ్ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది పక్కా జెన్యున్ ఫ్రెండ్స్. అండ్ నేను కూడా కొంత పేమెంట్ అనేది తీసుకున్నాను, అందువల్ల మీకు చెప్తున్నాను. సో ఈ వీడియో గురించి ఎటువంటి డౌట్ వచ్చినా కింద కామెంట్ చేయండి, అండ్ నేను ప్రతి ఒక్కరు తప్పకుండా రిప్లై ఇస్తాను. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై, జై హింద్.